డాక్టర్ గారు సైనస్ వ్యాధిని డైట్ తో ఎలా తగ్గించాలి దీనికి మన ఇంట్లో మీరు అన్నట్టు డైటరీ మెడిసిన్ ఒకటి చెప్తాను తొలి అది చాలా సింపుల్ అమ్మా శుంఠి అంటే అల్లాన్ని ఎండించి తయారు చేసిందే శుంఠి అమ్మా మన అల్లం తెలుసు కదమ్మా అల్లాన్ని కొన్ని ప్రాసెస్ ద్వారా ఎండబెడతారు అన్నమాట ఎండబెడితే శుంఠి తయారైపోతుంది శుంఠి తర్వాత మిరియాలు మిరియాలు మన ఇంట్లో ఉండేది రెగ్యులర్గా మనం ఆహారంలో వాడుతుంటాం తర్వాత దాల్చిన చెక్క అమ్మా దాల్చిన చెక్క కూడా మీకు ఐడియా ఉంది కదమ్మా సినిమం అంటారు దాల్చిన చెక్క జస్ట్ ఈ మూడు ఉంటే ఆ సైనస్ని ఇవన్నీ ఆహార పదార్థాలు కాబట్టి ఆహార పదార్థాలతో తగ్గించుకోవచ్చుమా ఇప్పుడు శుంఠి పొడి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 grams తీసుకోవాలమ్మా అట్లే మిరియాల పొడి ఒక 20 grams అట్లే దాల్చిన చెక్క పొడి దాల్చిన చెక్క కూడా అమ్మా మందంగా ఉండాలమ్మా మనం షాపులో చూస్తే మంచి మంచి దొరుకుతుంది మనకి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో సో మందంగా ఉన్నటువంటి దాల్చిన చెక్క అయితే ఔషధ గుణాలు బాగుంటాయి క్వాలిటీ కూడా మంచిది అనమాట అది సో దంచి పౌడర్ చేసుకోవడం కూడా ఈజీ అది ఒక 20 grams శుంఠి పొడి మిరియాల పొడి దాల్చిన చెక్క పొడి ఒక మూడు ఒక్కొక్కటి 20 grams తీసుకోవాలమ్మా తీసుకొని ఒక అన్ని కలిపేసి ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోవాలి దాన్ని రోజు ఉదయం పరిగెడపను ఒకసారి అట్లే సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో ఒకసారమ్మా ఒక పావు చెంచా టీ స్పూన్ తెలుసు కదా తల్లి టీ స్పూన్లో పావు టీ స్పూన్ అమ్మా ఎక్కువ తేనెతో కలిపేసి తీసుకుంటే చాలా ఇమ్మీడియట్గా సైనస్ లక్షణాలు అనేవి తగ్గిపోతాయమ్మా సైనస్ లక్షణాలు అంటే అనుభవించే వాళ్ళు బాధపడుతుంటారు విపరీతమైన హెడ్ఏక్ వస్తుంటుంది అది కూడా పొద్దున పూట హెడ్ఏక్ ఎక్కువ ఉంటుందమ్మా ఎండబడే ఎక్కువ తగ్గిపోతుంటుంది తర్వాత ఈ బ్రీతింగ్ ప్రాబ్లం కొంతమందికి వస్తుంటుంది అనమాట తర్వాత ఈ ముక్కుల నుంచి నీళ్లు గారుతుంటాయి గొంతులో అనీజీగా ఉంటుంది కళ్ళంతా సార్ట్ ఆఫ్ అనీజీగా ఇది ఉంటాయి కొంతమంది కళ్ళు ఎర్రగా తయారైపోతుంటాయి తలంతా బరువుగా ఉంటుంది తలలో ఏదో బరువు పెట్టినట్లు అనిపిస్తుంది ఒక్కోసారి తల అట్లా కదిలించినట్లు అనిపిస్తూ ఉంటుంది ఇట్లా రకరకాల సమస్యలు ఉంటాయమ్మా సైనసైటిస్లో ఇది కూడా సమ్మర్లో ఇది వింటర్లో ఎక్కువ ఉంటుందమ్మా వింటర్లో ఎక్కువ ఉంటుంది కొంత ఈ రైనీ సీజన్లో కూడా ఉంటుంది చాలా తక్కువ శాతం ఈ వేసవికాలం ఉంటుంది బట్ ఇది ఉండాలి రెండోది ఏంటంటే సైనసైటిస్ ఉన్నటువంటి వాళ్ళు వీలైనంత వరకు చల్ల గాలికి ఎక్స్పోజ్ కాకూడదమ్మా ఇది సగం వైద్యం సో తప్పని పరిస్థితులు అడితే చల్లగాలికి ఎక్స్పోజ్ కావాలంటే చెవులో దూది పెట్టుకోవాలమ్మా కాటన్ బడ్స్ అలాంటి వాళ్ళు రెండోది ఏంటంటే రాత్రిపూట పడుకునేటప్పుడు కాటన్ బడ్స్ చెవులో పెట్టుకొని ముఖ్యంగా చల్లకాలం ఉదయం పూట 8 దాకా కూడా అట్లా పెట్టుకున్నారమ్మా తీయకూడదు అది చల్లగాలి తగిలేకూడదు ఈ లక్షణాలు పెరిగిపోతాయి అన్నమాట రెండోది ఏంటంటే హెడ్ బాత్ చేసినప్పుడు కూడా మా వీలైనంత వరకు బాగా ఎండబడిన తర్వాత గోరువెచ్చ నీళ్ళతో హెడ్ బాత్ చేసేసి వెంటనే తుడుచుకుంటూ ఉండాలమ్మా కాబట్టి చల్ల నీళ్ళతో పొద్దునపూట హెడ్ బాత్ చేసినా ప్రాబ్లం అయిపోతుంది తర్వాత ఈ ఫ్రిడ్జ్ వాటర్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అమ్మా ఈ డ్రింక్స్ ఉన్నాయి కదమ్మా చల్ల ఇలాంటివన్నీ మంచిది కదమ్మా వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి తర్వాత రెండోది ఏంటంటే వీళ్ళు కూడా అంటే ఆహారం తిన్న వెంటనే నిద్రపోకూడదమ్మా రెండోది డైటరీ జాగ్రత్తల్లో ఒకటేసారి కడుపు నిండా తినకూడదమ్మా ఇలాంటి వాళ్ళు సో ఆహారం తీసుకునేటప్పుడు కూడా లిమిటెడ్గా తీసుకుంటున్నారమ్మా ఒకటేసారి కడుపు నిండా తినగానే దాని ఇంపాక్ట్ పడేసి కొంచెం ఎక్కువ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది ఇట్లా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ తర్వాత ఆహారంలో ఈ వెల్లుల్లి తరచుగా వారానికి ఒకసారి 2 సార్లు ఏదైనా వెల్లుల్లి ఆహారంలో తీసుకోవడం మంచిది తర్వాత ఈ అల్లము అమ్మా తర్వాత ఈ మెంతులు మిరియాలు ఇలాంటివన్నీ కూడా సైనసైటిస్ మీద బాగా పనిచేసేటివి అమ్మా తర్వాత ఈ ఆవాలు కూడా మనం దీన్ని టేస్ట్ చేస్తుంటాం కదమ్మా చార్లో తర్వాత తిరుమాత అని చెప్పి చెప్తుంటారు వాటిలో వేసేటువంటి ఈ ఆవాలు ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి కొన్ని ఐటమ్స్లో మనం దాల్చిన చెక్క వేసుకుంటుంటాము సో ఆహార పదార్థాలు కూడా ఇవి వాడుకుంటుంటాం కాబట్టి అటువంటి ఆహార పదార్థాలు వాడుకుంటూ నేను చెప్పినట్లు ఒక మెడిసిన్ కూడా ఆహార పదార్థాలతోనే మెడిసిన్ ఒక మెడిసిన్గా వాడుకుంటే ఈ సైనసైటిస్కి ఆయుర్వేద మందులతోనే చాలా వరకు ఇది అయిపోతుందమ్మా మరీ ఎక్కువ ఉంటే తప్పని పరిస్థితి అయితే ఇప్పుడు ఈ ఆవాల నూనె దొరుకుతుందమ్మా ఆవ నూనె అంటారు కదమ్మా అది మరీ ఎక్కువ ఉన్నప్పుడు కొన్నాళ్ళ పాటు కావాలంటే జస్ట్ ఒక 2 డ్రాప్స్ ముక్కులు వేసేసుకుంటే సరిపోతుందమ్మా ఇదన్నా ఒకసారి సీజన్ చేంజ్ అయిపోయి సడన్గా 4-5 రోజులు పూర్తి కూల్ అయిపోయి మనం ఏదో జర్నీస్ చేసేసి ఉన్నప్పుడు ఒక్కోసారి మరీ ఇబ్బంది పెట్టేటప్పుడు తాత్కాలికంగా 3-4 రోజులు రాత్రిపూట పడుకునేటప్పుడు కానీ లేదా పొద్దున్న లేచిన తర్వాత కానీ జస్ట్ ఒక 2 డ్రాప్స్ ఒక్కొక్క ముక్కులో ఈ ఆవ నూనె తీసి కొంతసేపు అలాగే రిలాక్స్ అయిపోతే తగ్గిపోతుంది సో సైనస్తో బాధపడే వాళ్ళు డాక్టర్ గారు చెప్పిన ఔషధాన్ని పాటించండి